ఫ్రెండ్స్, ఈరోజు మరి ఒక టాపిక్ సహనం. జీవితంలో ఆధ్యాత్మిక లక్ష్యాలను చేరుకోవాలన్నా, భౌతికపరమైనవి దక్కించుకోవాలన్నా మనిషికి సహనం తప్పనిసరి. చాలామంది ఎన్నో ముఖ్యమైన విలువల విషయంలో అది నాకు సంబంధించింది కాదు అని కొట్టిపారేస్తుంటారు. మనిషి తన జీవన విధానాన్ని పరిశీలిస్తే ప్రతిరోజు ఎరుక లేకుండా ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంతో కొంత తెలిసో తెలియకో అనుసరిస్తూనే ఉంటాడు. చిత్రం ఏమిటంటే ఆ అనుసరిస్తున్నది ఆధ్యాత్మిక సంబంధమైనది కాదని భావించకపోవటమే. అసలు సహనం అంటే ఏంటి? నిర్దిష్ట లక్ష్యాలను సాధించడానికి భావోద్వేగాలని అదుపులో ఉంచుకుంటూ నిరంతరం అంకిత భావంతో చేసే కృషి, అవాంతరాలు ఎదురైనా సందర్భాలలో సైతం పక్కకు తప్పుకోకుండా ఆత్మస్థైర్యంతో పట్టుదలతో ఎదుర్కోవటం, పొగడ్తలకు విమర్శలకు ప్రాధాన్యమివ్వకుండా చేసే యజ్ఞం, కార్యక్షేత్రం ఏదైనా కోరుకున్న ఫలితాలను సాధించాలంటే, శిఖరాలను అధిరోహించాలంటే సహనం తప్పనిసరి. ప్రపంచం మనుగడ సహనంతోటే ముడిపడి ఉంది. మనిషి సంకుచితత్వం, స్వార్థం, పాపాలు, అతిక్రమణలు, ప్రేమరాహిత్యం అన్నింటినీ ఈ పొడమి భరిస్తూనే ఉంది. అందుకనేనేమో ఒక తమిళ కవి, తత్వవేత్త తిరువల్లువల్లూర్ సహనాన్ని భూమాతతో పోల్చి చెప్పారు. ఎంత ప్రతిభ ఉన్నా గొప్ప కళాకారుడిగా ఎదగాలన్నా, అవకాశాలు చేజిక్కించుకోవాలన్నా సహనం అవసరం. సహనం లోపించటం వల్ల కలిగిన అనర్థాలకు చరిత్ర, పురాణాలు సాక్ష్యమిస్తాయి. గొప్ప గొప్ప సామ్రాజ్యాలు బుద్ధిపాలైపోవటం, గొప్ప నియంతలు మట్టి కరవటం ఎన్నో జరిగాయి. అసహనంతో నిండిన మనసు అసూయాద్వేషాలకు నివాస స్థలాలు. శ్రీకృష్ణుడు పాండవులకు సహనం పాటించడంలోని గొప్పతనాన్ని చెబుతూ, నిజమైన యోగి లక్ష్యం స్థిరప్రజ్ఞతని అంటాడు. కొన్ని పరిస్థితుల్లో సహనం వేదనను రగిలిస్తుంది. మానసిక సమతుల్యతతో దాన్ని స్వీకరిస్తూ ఇష్టాయిష్టాలను పక్కన పెడితే ఎరుకలో ఒక కొత్త స్థాయిని చేరుకోవచ్చు. ఈ వేదన వల్ల భగవంతుడు తేజస్సు హృదయంలోకి ప్రవేశిస్తుంది. సహనం మానసిక స్వేచ్ఛకు దారిచూపి భగవద్ అనుగ్రహానికి చేరువ చేస్తుంది. విలువైనదేది త్వరితగతిన తగ్గదు. లక్ష్య సాధనలో అటుపోట్లు తప్పవు. కష్టాలను భరించగలిగే సహనాన్ని బట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు. ద్వంద్వాలతో కూడిన ప్రపంచంలో జీవిస్తున్న మనిషికి చిత్తశుద్ధి అవసరం. ఎరుకతో జీవించడం మెలాగో నేర్చుకోవాలి. నాణ్యానికి బొమ్మ బొరుసు ఉంటాయి. మనిషి అన్నీ తన అనుకూలంగా ఉండాలని ఆశపడటం సహజం. ఒక అదృశ్య దృశ్యానికి పరిస్థితులను నియంత్రిస్తూ ఉంటుంది. మనిషి సదాలోచనలను సహనమే ఆ విధిని అనుకూలంగా మార్చుకోవటంలో తోడ్పడతాయి. ఎంత నష్టానికి కారణమైన కురుక్షేత్ర సంగ్రామానికి సహనం లేని దుర్యోధనుడే కారణం. అసహనం వల్ల అశోకుడు లక్షల మంది ప్రాణాలు కోల్పోయేలా చేసిన కళింగ యుద్ధానికి కారకుడయ్యాడు. మత సహనం లేనివందువల్లే ఎన్నో వికృతమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. చిత్రం ఏమిటంటే మతాలన్నీ సహనాన్నే బోధిస్తాయి. మనిషికి సరైన వైఖరి, విశ్వాసం ఉంటే నిస్సహాయ పరిస్థితుల్లో సైతం అద్భుతమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. సహనం నిండుగా ఉంటే దైవ బలం తోడై కొండలను సైతం కదిలించగలిగేటువంటి శక్తిని, సామర్థ్యాన్ని మనకి కలిగి ఉంటామని మనము గ్రహించాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.